కట్టె పొంగలి పర్ఫెక్ట్గా ముద్దలు అవ్వకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అరకప్పు నుండి 1/4 కప్పు దాకా పెసరపప్పు వేసి వేయించుకోవాలి. ఈ పెసరపప్పు దోరగా వేగిన తర్వాత ఒక పాత్రలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు దాకా బియ్యం వేసి వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకొని 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పెసరపప్పు వేసిన పాత్రలోకే తీసుకొని 2-3 సార్లు కడగాలి. ఆ తర్వాత 6 కప్పుల దాకా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కట్టె పొంగలి లూజ్గా ఉంటేనే బాగుంటుంది. పప్పు ఇంకాస్త ఉడకాల్సి ఉంది కాబట్టి నేను మరొక 3 కప్పుల దాకా నీళ్లు పోసి ఉడికించుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకొని ఉడికించుకోండి. వేడి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. వేడి నీళ్ళు పోస్తేనే అన్నం ముద్ద ముద్దలా అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరో కప్పు వేడి నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేడి నీళ్ళు పోయడం వల్ల అన్నం గట్టిపడకుండా ముద్దలా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగ పప్పు వేసి అలాగే ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత లైట్గా క్రష్ చేసిన మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి 2 టేబుల్ స్పూన్ల నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. జీడిపప్పు పలుకులు వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలకలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పొడి, కొంచెం ఇంగువ, అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అంతే అండి, పోపు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును తీసుకెళ్ళి ఉడికించి పెట్టుకున్న పప్పు అన్నంలో వేసుకొని బాగా కలుపుకుంటే కట్టె పొంగలి రెడీ అయినట్లే. ఈ కట్టె పొంగలి నైవేద్యంగానే కాదండి, ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కూడా వండుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కట్టె పొంగలిని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. చల్లారితే మాత్రం కాస్త రుచి తగ్గుతుంది, కాబట్టి వేడివేడిగా తినడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.